హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగమ్మ వ్లాగ్స్ బై రాజీ. ఈరోజు మన వీడియో వచ్చేసరికి ఫ్రెండ్స్, చెప్పాను కదా మీకు చెట్ల కింది పండగకి ఉన్నానని. ఇప్పుడు వచ్చేసరికి మా పొలం వెళ్తున్నాము చెట్ల కింది పండగకి అని. ఇంకా అందరు బండ్లు ఉన్నాయి, మూడు బండ్లు ఉన్నాయి. మూడు బండ్ల మీద ఇంకా అందరినీ ఇద్దరిద్దరిని ముగ్గురు ముగ్గురిని తీసుకెళ్ళి వదిలిపెడుతూ ఉన్నారు. ఇంకా మేము వచ్చేసరికి తమ్ముడు బండి ఎక్కాము, నేను అక్కి ఇద్దరం కలిసి. ఇంకా ఇక్కడ వచ్చేసరికి ఇంతకుముందు మేము చిన్నప్పుడు వచ్చేసరికి పాటి మీద అని ఉంటుంది ఫ్రెండ్స్, అక్కడికి వెళ్ళే వాళ్ళమే. ఇప్పుడు చెరువెంక అనమాట. ఇక్కడ మేము బత్తాయి తోట పెట్టాము ఇంతకుముందు, ఇప్పుడు బత్తాయి తోట అనేది లేదు. తర్వాత పత్తి పెట్టాము, ఇప్పుడు వచ్చేసరికి ఒరి వేసారు. ఇంకా మేమేమంటే ఆ బత్తాయి తోట కాడికే అని అదే వచ్చింది అనమాట నోటికి. ఇంకా అందుకని అక్కడికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇంకా అందరూ ఇంకా ఇద్దరు ముగ్గురిని తీసుకెళ్ళి వదిలిపెడుతూ ఉన్నారు. చూసారా ఫ్రెండ్స్, పచ్చగా అసలు ఎంత బాగుందో, అంత లొకేషన్ అనేది చాలా చాలా బాగుంది. నేను చాలా సంవత్సరాలైంది ఫ్రెండ్స్ మా పొలం వెళ్ళక. మా మేనల్లుడు చూసారా ఇందాక సైకిల్ మీద వెళ్తున్నాడు వాడు, అదే అనమాట వాడు బండి. చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ మన వీడియోని. ఇంకా మేము వచ్చేసాము, ఇది తోట అనమాట. ఇంకా తోటలోకి నుంచి వెళ్ళాలన్నమాట, పక్కన వాళ్ళది, వాళ్ళ తోటలో నుంచి వెళ్ళాలి మా పొలంలోకి. అట్లా వెళ్తూ ఉన్నాము. చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్ మన వీడియో అయితే ఎంత బాగుంటుంది అంటే, అంత బాగుంది అసలు, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నేను ఒక 10 సంవత్సరాల పైన అయింది నేను మా పొలం వచ్చి. ఇంకా నా పెళ్ళైనాక ఇక్కడ వచ్చేసరికి తెలంగాణలో చెట్ల కింది పండుగ అంటారు. ఇంతకుముందు కూడా మీకు మన వీడియో పెట్టా, కొత్త వాళ్ళకి మాత్రం తెలీదు. నా మేనగోడలు ఊర్లో తీసాను అనమాట. వనభోజనాలు అంటారు మన సైడ్. మన సైడ్ వచ్చేసరికి వనభోజనాలు అంటారు, ఇక్కడ వచ్చేసరికి చెట్ల కింద పండుగ అంటారు ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది. అన్నీ ఇక్కడ వండుకొని తిని హాయిగా సాయంత్రానికి వెళ్తాము. ఇదిగోండి, మాకన్నా ముందే మా వదినోళ్ళు, మా అమ్మ వచ్చి మా మరదలు వంట చేస్తూ ఉన్నారు. ఇంకా మేము బండ్ల మీద మా అన్నయ్యలు, మా తమ్ముడు అందరూ, ఇంకా అందరినీ ఒక్కొక్కరు ఒకళ్ళని తీసుకొస్తూ ఉన్నారు. ఇంకా వాళ్ళు ముందు ట్రిప్లో వచ్చారు, ఇప్పుడు మేము వచ్చాము. ఇంకా మన వీడియో అయితే సూపర్ ఉండేది ఫ్రెండ్స్, లాస్ట్ వరకు చూడండి. ఏందమ్మా లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది. మస్తు ఎంజాయ్ చేస్తాం. అప్పుడే పోయి ముట్టించేస్తున్నారు మా వదిన వాళ్ళు ముందే వచ్చేసి వంట చేస్తా ఉన్నారు ఫ్రెండ్స్. ఎవరమ్మా పండుకున్నావా? ఎందుకు నేనే చేయాలా? సరే సరే అలా వండి పెడతా. చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో పూర్తిగా చూడండి, అసలు బాగుండిద్ది, బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఏమైందమ్మా ముసలమ్మాయికి తింటది. ఓకే ఫ్రెండ్స్, మా పొలం వచ్చేసరికి అక్కడ అన్నమాట. మా పొలంలో ముందు బత్తాయి తోట వేసాము, బత్తాయి తీసేసి మళ్ళీ పత్తి వేసాము, ఇప్పుడు వచ్చేసరికి ఒరేసాము. ఇది వచ్చేసరికి పక్కన వాళ్ళది అనమాట. ఈ తోట వచ్చేసరికి మాది కాదు ఫ్రెండ్స్, పక్కన వాళ్ళది. చూడండి ఇంకా పోయి ఇద్దాం మమ్మీ కాస్త. గాలికి మంటలేదు కానాల. ఈ వీడియో వచ్చేసరికి చాలా లెంత్గా ఉంటుంది, అయినా కానీ చూడండి ఫ్రెండ్స్. ఇంకా ఈ గిన్నెలకు వచ్చేసరికి ఇలా మట్టి రాయటం వల్ల మసి అనేది అవ్వదు, తొందరగా తోమంగానే పోయిద్ది అనమాట. తొందరగా పోయిద్ది బాగా, అప్పుడు మళ్ళీ తెల్లగా ఉంది. ఎవరైనా సరే ఇది తెలియకపోతే ఇలా ట్రై చేయాలి. చాలా వరకు చేస్తారు పల్లెటూర్లలో వాళ్ళు. ఇంకా చెప్తున్నాను ఫ్రెండ్స్, కానీ అబ్బా ఫస్ట్ పోయి అంటియండి. ఒక్క సుట్టి ఒక్క సుట్టి ఒక్క సుట్టి
బీహార్ వాళ్ళు అడవిలో వండుకునే వాళ్ళు కొండల మధ్యలో పెట్రోల్ తోనే అంట పోయి ముట్టించారు వాళ్ళు కృష్ణ లేక లారీ వాళ్ళు పెట్రోల్ తోనే పోయి అంటిస్తారు వాళ్ళకి కృష్ణ. ఇప్పుడు మనకు కూడా ఎక్కువ రావట్లేదు కదా కృష్ణాలు, మాకలి కూడా అసలు కృష్ణాలు అనేదే లేదు. ఏం చేస్తున్నావు శివాంశు? దూరంకి ఏందయ్యా మహారాజు? సోక్లాడి అదే తెలుసు కదా నా రెండో కోడలు ఏమన్నా లాస్ట్ కోడలు కోతి పిల్ల చెట్లు కొట్టేస్తున్నారు. ఏందేందో చెట్లు ప్రయోగాలు చేస్తున్నాం మీ కొడుకు. ఏందమ్మా ఏందమ్మా ముసలామా? ఏ అమ్ములు నేను వస్తున్నా నాకు ఇంకా అంత బుజ్జి. ఇదిగో ఇది బాగానే ఉంటుంది. ఏ లేదు ఇందాక నేను ఇలాంటిది కట్ చేసింది. అమ్మో ఎంత గట్టిగా ఉంది దా. ఇంకా ఇంకోటి పోయి పోయి ఏ ఇది పా ఇగో పనులు కంట పనులు అంట మీరందరూ నీళ్ళు పోతున్నాయి
నాటేసింది మొత్తము ఆ టేక్ చెట్లు అవన్నీ. దీనికన్నా పెద్దగా ఉండేవి యాప చెట్లు. ఇక్కడ పెద్ద యాప చెట్టు చిన్న యాప చెట్టు ఉండేవి. అప్పుడు మనం వచ్చేసరికి ఆమ్దాలు కందులు వేసేవాళ్ళం అన్నమాట. భలే ఉండేది తోట. అమ్మ ఆ నాయనమ్మలతో పాటు వచ్చేవాళ్ళం, ఊరికే చూడటానికి వచ్చేవాళ్ళం. ఇప్పుడు వచ్చేసరికి ఇదేమో ఖాళీగా ఉంచారు, ఇదేమో ఊరు వేసారు. చాలా అక్కడి నుంచి ఇక్కడ ఇంకా పోయిందండి పొలం, చాలా పోయింది. ఇంకా చాలా ఉండాల్సిన పొలం. అది పో దూరంగా పో. తప్పు తింటనా కాలు దేవుని కాలు. ఏ దేవుడిది అత్త? పాపమ్మ. పాపమ్మ అమ్మవారా? చూస్తున్నారా ఫ్రెండ్స్, చాలా చాలా ఎంజాయ్ చేశాము. ఫస్ట్ టైం ఇదిగో ఇక్కడ వచ్చేసరికి నా మనవడు మనవరాళ్ళు డ్యాన్స్ వేస్తూ ఆడుతూ ఉన్నారు. చాలా అంటే చాలా సందడిగా, చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్. ఎందుకంటే నేను నా పెళ్ళి అయినాక ఫస్ట్ టైం అన్నమాట నేను చెట్ల కింది పండక్కి మా ఊరికి వెళ్ళింది. ఇంతకుముందు నా మేనగడల ఊరికి వెళ్ళాను, ఫస్ట్ టైం మా ఊరికి వచ్చేసరికి వెళ్ళాను. నాకైతే ఎంత సంతోషం అంటే అంత సంతోషంగా ఉంది. ఇక అసలు ఎంత ఎంజాయ్ చేసామో ఫ్రెండ్స్. ఎంజాయ్ చేయడంలో వీడియో కూడా ఇంకా పూర్తిగా తీయలేకపోయాము, ఏదో అలా తీసాము. ఈసారి కనుక వెళ్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కటి ప్రతి మూమెంటు మీకు ఖచ్చితంగా తీస్తాను ఫ్రెండ్స్, మాట ఇస్తున్నాను. ఈసారి వెళ్తే మాత్రం ఖచ్చితంగా పూర్తి వీడియో అనేది తీస్తాను. ఏదో నేను ఎంజాయ్ చేయడం కోసం వీడియో అనేది అక్కడక్కడ తీశాను. వాళ్ళతో మాట్లాడుతూ చేస్తూ వంట చేసేటప్పుడు కానీ అసలు అన్నీ, ఏ బిర్యానీ చేసాము, మటన్ చేసాం, చికెన్ చేసాము, చారు అన్నీ అసలు అన్నీ చేశారు. అన్నీ బాగా వంటలు బాగా కుదిరినాయి. ఇంకా అసలు ఎంత ఎంజాయ్ చేసామంటే ఫ్రెండ్స్ అంత ఎంజాయ్ చేసాం. చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం అన్నమాట నేను వెళ్ళటము. ఇంకా ఇలా చెప్తూనే ఉందని అనుకోమాకండి, ఎందుకంటే మా తెలంగాణ స్టైల్ అన్నమాట. మా ఊర్లో తెలంగాణలో మా ఊర్లో ఇలా జరుగుతుంటుంది. ఇంకా ఇంకా అన్నీ పర్ఫెక్ట్గా అనేది వీడియో అనేది తీయలేకపోయాను. ఈసారి మాట మాట ఇస్తున్నాను ఫ్రెండ్స్, ఈసారి ఖచ్చితంగా వెళ్తామంటే ప్రతి ఒక్కటి తీస్తాను. ఇది మా ఊరు స్టైల్, తెలంగాణలో ఇలానే ఉంటుందన్నమాట. మగవాళ్ళు అనేది పార్టీ చేసుకుంటుంటారు, ఇలానే జరుగుతుంటుంది. ఇక్కడ వచ్చేసరికి మా తమ్ముడికి అలవాటు లేదు,
ఊరికే థమ్స్ అప్ తాగుతూ ఉన్నారు నా తమ్ముడు నా మేనల్లుళ్ళు. వాళ్ళు మాత్రం తాగట్లేదు ఫ్రెండ్స్, అట్లా ఊరికే అట్లా కూర్చొని సరదాగా అలా ఉన్నారు. అంతే ఫ్రెండ్స్, అసలు అంబో చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము, చాలా బాగుంది. ఉదయం వెళ్ళిన వాళ్ళం సాయంత్రం దాకా 6 అయింది ఇంటికి వచ్చేసరికి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము. అసలు నాకు చాలా సంతోషంగా ఉంది. కాకపోతే మా చిన్నన్నయ్య లాస్ట్లో వచ్చారు, ఎందుకంటే మా మేనగోడలు హాస్టల్లో ఉంది, తను తీసుకురావడానికి వెళ్ళారు, తను ఒక్కళ్ళు లాస్ట్లో వచ్చాడు అనమాట. అప్పుడు వీడియో అనేది తీయలేకపోయాయి, ఎందుకంటే గాలి వర్షం పడుతూ ఉంది, ఇంకా అమ్మ వెళ్ళాలి కానీ కానివ్వండి అంటూ ఉండటంలో ఇంకా ఫోటోలు కూడా తీయలేదు. లాస్ట్లో ఫోటోలు తీద్దామనుకున్నాం, కొన్ని ఫోటోలు మాత్రం తీసాము. అన్నయ్య వదిన, చిన్న వదిన, చిన్నన్నయ్య మళ్ళీ ఇంటికి వెళ్ళారు. బరగొడ్లు, ఆవులు, ఎద్దులు, మేకలు అన్నీ ఉన్నాయి అన్నయ్యకి, ఇంకా వెళ్ళారు వాళ్ళు. అందుకని లాస్ట్లో ఫోటోలు కూడా లేదు. ఇంకా చూసారా ఫ్రెండ్స్, అసలు ఎంత బాగా చేశారంటే మా వాళ్ళు వంటలు అంత బాగా చేశారు, ముగ్గురు కలిసి చాలా అంటే చాలా బాగా చేశారు. ఇంకా బాగా ఎంజాయ్ చేశాము. ఇదొకటే ఫస్ట్ టైం అండి మా అన్నయ్యలు, నా తమ్ముడు, వదినలు, మరదలు, కోడళ్ళతో ఫస్ట్ టైం. కాకపోతే 4 మిస్ అయ్యారు, మా వారు, మా చిన్ని, మా పెద్దమ్మాయి, మా అల్లుడు, ఈ 4 తప్ప అందరం ఉన్నాం మా ఫ్యామిలీ. ఈసారి కనుక కుదిరితే అందరం వెళ్ళాలనుకుంటున్నాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తూ ఉండండి ఫ్రెండ్స్, చాలా చాలా బాగుంటుంది. మమ్మల్ని సపోర్ట్ చేయండి, ఇలాగే ఇంకా ఇంకా వీడియోలు అనేది తీస్తూ ఉంటాం ఫ్రెండ్స్, మంచి మంచి వీడియోలు అనేది. ఇలాగే సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం కనుక చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ 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 ఫ్రెండ్స్.